తెలంగాణ తెస్తా అని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిందా లేదా? ఏం చెప్పాలి అధ్యక్ష? అది మా కమిట్మెంట్. తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసిన పాపాత్ములు ఎవరు అధ్యక్ష? 1968లో ఆనాడు 370 మంది పిల్లలను కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను ప్రజలు గెలిపించిన వాళ్ళ ఆశయాన్ని తుంగలోకి వాళ్ళని కాంగ్రెస్ లో కలుపుకున్నది వాస్తవం కాదా అధ్యక్ష? 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మందిని చంపింది ఎవరు అధ్యక్ష? ఇలా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది ఎవరు అధ్యక్ష? సోనియా గాంధీని బలిదేవత అన్నది వాళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు. కంటెంట్ లేని కాంగ్రెస్ కు కమిట్మెంట్ ఉన్న కేసీఆర్ కు పోలికైంది అధ్యక్ష.